వెల్కమ్ బ్యాక్. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు జిల్లా పౌర సరఫరాల సంస్థ కుంభకోణం కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచింది. గతంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా పనిచేసిన రోజ్ మాన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆమె తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్డీఓగా పనిచేస్తున్నారు. రోజ్మాండ్ పలు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అభియోగాలు నమోదు చేసింది. రోజ్మాండ్ నుంచి పూర్తి వివరాలను సేకరించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నెల్లూరు ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. ప్రియాంక, నెల్లూరు జిల్లా పౌర సరఫరాల సంస్థలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. దాదాపు 2017 నుంచి కూడా కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. మొత్తం మీద చూస్తే రైస్ మిల్లర్లకి ఇవ్వాల్సినటువంటి రవాణా ఛార్జీలు, అలాగే రైతులకు చెల్లించాల్సిన రవాణా ఛార్జీలు, గోతాల ఛార్జీలు, ఇంకా మహిళలకు, మహిళా సంఘాలు కొంతమంది ధాన్యం ఒడ్లు కూడా సేకరించడం జరిగింది. వాటికి సంబంధించిన బకాయిలు ఇవన్నీ కూడా ఏవి సేకరించకుండా వచ్చిన నిధులు వచ్చినట్లుగా వీళ్ళంతా కూడా స్వాహా చేస్తూ వచ్చారు. 2015 నుంచి పనిచేసినటువంటి అధికారులు, సిబ్బంది వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఏసీబీ విచారిస్తుంది. ఏసీబీ ఈ కేసు విచారణ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓగా పనిచేస్తున్న రోజ్ మాండ్, ఈమె గతంలో పౌర సరఫరాల సంస్థల మేనేజర్ గా పనిచేశారు, డిస్టిక్ మేనేజర్ గా. ఈమె కూడా భారీగానే అక్రమాలకు పాల్పడినట్టుగా ఏసీబీ విచారణలో తేలినట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేసి రాత్రి కోర్టులో హాజరు పెట్టడం జరిగింది. కోర్టు 15 రోజుల పాటు, అంటే వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈ విధంగా భారీ కుంభకోణానికి పాల్పడినటువంటి పరిస్థితి మొత్తం మీద ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి, శివకుమార్ అనే వ్యక్తికే కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ఇప్పటికే ఏసీబీ గుర్తించి చాలా వరకు ఆస్తులన్నీ కూడా రికవరీ చేస్తుంది. ఈ కేసులో ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ చాలా మంది నిందితులు తేలుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 32 మంది నిందితుల్ని ఏసీబీ తేల్చింది. ఒక్కొక్కరినిగా ఏసీబీ అరెస్ట్ చేస్తూ ప్రాపర్టీ స్వాధీనం చేసుకుంటూ వస్తుంది. ఈ శివకుమార్ చాలా వరకు కూడా, అంటే ఫస్ట్ నుంచి 2017 నుంచి కూడా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి, అలాగే అధికారులకు కూడా కోట్లాది రూపాయలు చేరాయి. ఇప్పటికే దాదాపు 30 కోట్ల మేర ఈ కుంభకోణం జరిగిందని చెప్పి అంచనా. ఈ రోజు రోజుకి ఏసీబీ విచారణ ముందుకెళ్లే కొద్దీ ఈ కుంభకోణం స్థాయి కూడా పెరుగుతూ ఉంది. ఇంకా భారీ స్థాయిలోనే ఈ నిధులన్నీ కూడా గోల్మాల్ చేశారు. ఈ రోజ్మాండ్ గతంలో జిల్లా అధికారిగా పనిచేశారు. ఇక్కడ ఆ సమయంలోనే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆర్డీఓగా నియమించారు. సూళ్లూరుపేట ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి, ఒక జిల్లా అధికారి అయి ఉండి ఈ విధంగా కుంభకోణాలు పాల్పడడం, కోట్లాది రూపాయలు స్వాహా చేయటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీని వెనకాల ఇంకా చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరూ గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తున్నాయి. ఏసీబీ ముమ్మర విచారణ కొనసాగిస్తూ ఉంది. దాదాపు 40 కోట్ల మేర అవినీతి జరిగి ఉంటుందని చెప్పి అంచనా. ఏసీబీ అధికారులు ఇప్పటికే 29.78 కోట్లు అవినీతి జరిగినట్లుగా ముందుగా గుర్తించారు. మొదట 14 మంది నిందితులపైన కేసులు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు విచారణ జరిగే కొద్దీ 32 మంది నిందితులు తేలారు. 2017 నుంచి ఇటీవల కాలం వరకు కూడా ఈ రైస్ మిల్లర్లు, రైతులు, ప్రధానంగా మహిళలు, మహిళా సంఘాలు, డోక్రా గ్రూపులు, మహిళలకు సంబంధించిన నిధులన్నీ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు పేమెంట్స్ ఇవ్వాలి, కానీ ఆ పేమెంట్స్ ఏవి కూడా చెల్లించకుండా వీళ్ళు స్వాహాలు చేస్తూ ఒకరి అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి, ఇట్లా బయట వ్యక్తుల అకౌంట్ లో కూడా ఈ ఫండ్ ని తరలించి వాళ్ళ ఖాతాలకి జమ చేసుకున్నారు. మొత్తం కూడా ఈ వ్యవహారం 2017 నుంచి ఎన్ని నిధులు గోల్మాల్ అయ్యాయి అనే విషయం పైన పూర్తి స్థాయిలో ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఈ రోజు మాండ్ ఈ అధికారి ఆర్డీఓతో పాటు మరికొంతమంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళ కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రియాంక.